మన్యంగూడలో ఉన్నాం మనం ఇక్కడ. బాస్ రెడ్డి, ఎల్మెట్టి హరివర్ధన్ రెడ్డి, శ్రావణి, లక్ష్మి, బిడ్డ పేరు అనుష్, బిందు, ప్రశాంత్ రెడ్డి. అయితే ఇక్కడ లెక్కేసుకుంటే మనకు వాస్తవకారంగా నిర్మాణం అనేది ఎట్లున్నది అనేది చెప్తాను జరుగుతుంది. ఇక్కడ మనకు 57 ఫీట్లు, పొడుగొచ్చే 97, ఇల్లుకొచ్చే 30, 27-26 ఫీట్లు మనకు కొలతలు వస్తాయి. 12 ఫీట్లు 16 ఫీట్లు కొలతలు అయితే వస్తాయి. ఈ ఇంటికి మీ కొలతలు 16 ఫీట్లు 12 ఫీట్లు 14 ఫీట్లు వస్తాయి, కరెక్ట్ ఉంది. కల్వకేరం నల్లబొంద నీటికుంటా ఉన్నది, వచ్చిందా? ఆగ్నేయాలు కప్పబడ్డది అని వచ్చింది. వంటగదిలో ఆ వాయువు నడక వస్తుంది ఇంట్లో. అయితే ఇక్కడ ఏంటంటే మెట్ల కేద్రంగా నల్లబొంద నీటికుంట మెట్ల కేద్రం కప్ప వచ్చింది. ఉన్నదా? మన గంటా పథకం చెప్తాను, చిన్న సింపుల్ ఇది. తూర్పు గలవ లేదని వచ్చింది, అంటే తూర్పుడు హోగ్యుడు కోల్పోతాడు. పురుషులు ఏంటంటే ఆగ్నేయ మెట్లు మెట్లే కానీ కప్పే కానీ పశువులు కొట్ట, వీళ్ళు జమీందార్ టైప్లో, వీళ్ళు రెడ్డీస్, వీళ్ళు రెండింట్లతో ముడిపడి ఉన్నది. కొంత వాసు మార్పు చేసుకున్నారని వచ్చింది. మరి చాలాసార్లు చేసినా వస్తుంది. ఇది అవునా కాదా అని మనం ఒక టూకీగా చూసి ఇస్తాం. ఏం జరిగింది అనేది కూడా మన సార్తో మాట్లాడిపిద్దాం. టూకీగా ఇక్కడ వచ్చిన కొలతలేంది, ఇక్కడ వచ్చింది అని చెప్తాం. ఇక్కడ మనం ఇంటికి ఎంట్రెన్స్ వచ్చినాము. ఇది ఆగ్నేయ కప్పబడ్డది, అంటే తూర్పు బ్రష్ పట్టింది. ఎంత చేసినా పనులు సానుకూలం అవుతుంది, అవుతలేదా? మందితోటి నిందలు పడవలసి వస్తుంది. ఇదో సమస్య వచ్చింది. ఇక ఈ గేట్ ఎదురుగా సంపొచ్చింది. ఎక్కడ చూస్తా అంటే ఇక్కడ వాసుపాక నిర్మాణ సంబంధ వాసు నిపుణులు ఎవరైనా కూడా దీనికి సంటర్ ఇస్తాం. ఇది ఇది ఈ పాయింట్ సేఫ్టీ ట్యాంక్ అంతే కదా. దీని ఎదురుగా సంపు మన అంజనా వాసుల, ఎట్టి పాసుల, గల్వగిరి, నల్ల బంధువులు నీటి గుంటలు రావద్దు. అది నిషేధించబడ్డవి. బంధువులతోటి కుట్ర పెత్తనాలు లవ్ సంబంధించిన మ్యాటర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని తీసేసి మన నెట్ ఉత్తరాలు వేసుకోవాలబ్బా. ఇదే పార్లమెంట్ అక్కడ వేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది. మనకు వాయువు మెట్లే కదరాబ్బా. మెట్లకి ఎదురుగా వాయువుల బాత్రూమ్లు కట్టిండో బంధువులందరూ చుట్టూ బుద్ధం అవుతారు. ఇక వంటగదిలో పోతారు. వంటగది ఏంటంటే ఇది గదికి వాయువు గల ఎట్టి పాత్రలు ఎవరికి ఉండదు. ఈ గలంటూ గల పార్ తీసుకోవాలి. మనం గర్వసుడు గర్వ సక్కగా ఉండాలి. ఈ వాయు గలవ ఏంటంటే సోఫా సీట్లు పడతాయి, టీవీ చూస్తాయి, అన్నీ అవసరం లేదు. గలవట్టు గలవ పాటు పాడు ఉన్నప్పుడు దీనిలో ధనయోగం అవుతుంది. సంపాదించుకొస్తాను, ఎప్పటికో పెడతాను, అక్కడ పెట్టాలి. అది మనం మంచిది కాదు. గలవట్టు గలవ ఇది నిషేధం. ఇది దీన్ని తీసేస్తాను. ఇక్కడ ఈ గదికి మొత్తం వాయు నడకలు. ఇది వాయు నడక. ఈ వాయు ఎక్కడ పోతాను? గలవకడికి పోతాను. ఆ గలవకుండా దీనికి ఇక్కడికి అత్తకూడలో వైరాలు తప్పనిసరి అవుతాయి. బంధువులతో దగ్గరనేలు భార్య భర్తలకైనా ఆగం పరిస్థితి అవుతుంటుంది. మనకు అక్కడ పెట్టుకుంటూ అవపడదు. ఈ చక్కగా అవపడుతుంది కాబట్టి ఎవరికైనా నిషేధం. అట్లా మన వీడియోలలో అట్టే చూస్తాను. దేవుని గది నుండి వాయు నడకలు ఆడితే అన్ఫిట్ అవుతుంటుంది. రెండో ఉంటే అగ్నితత్వం ఉండు. రెండో ఫిట్ ఉంది మీకు. కొంచెం చికాకు చేస్తాను. దాని దాంతో కూడా మనకు ప్రాబ్లం ఉందా? ఇది ఇది తీసేస్తుంది. దేవుని గది, దేవుని గది నేల మీద ఉన్నది. ఓకే, మంచి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది నిషేధం. పాత్రలు కాడ ఏంటంటే ఇది ఆరుకోవాలని ఇస్తుంది. ఆరుకోవాలి అంటే అత్కాము అవుతుంది. ఇక్కడ కట్టెను పెట్టుకొని సరి చేసుకొని దీనికి ఇట్లా పడదనుకుని లోడ్ కూడా ఉండదు. ఎందుకంటే ఆల్మూలు ఇక్కుంటే ఈ వాయువంలో డిఫాల్ట్ ఉంది. వాయువు అంటే చెంచర తర్వాత గారితో సమస్యలు, బంధువులతో సమస్యలు ఇవన్నీ వస్తుంటాయి. దీనికి నాలుగు చేసుకుంటే అవుతుంది ఇది. ఓకే, దక్షిణాగ్నేయండి. ఎంత ఉంది సార్ ఇది? 6. మనకి దీని అయితే వచ్చిందా సార్? 30 ఫీట్ల నుంచి వచ్చింది. అక్కడండి తూర్పు నుండి ఎంత ఉంది సార్ ఇది? ఇక్కడ చూసి 17 ఫీట్లు వచ్చిందా? 25 ఫీట్లు. గట్టిగా మాట్లాడు. వచ్చింది అనే కదా. ఎంత సార్ అది? 14 ఫీట్లు. మన ఇక్కడ 14 ఫీట్లు ఏది వచ్చింది? కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇట్లా 6 ఇంచులు. ఓకే, 14 ఫీట్ల 6 ఇంచులు. మనకు ఇక్కడ కన్ఫర్మ్ అయింది కదా. మీరు చెప్పిన కొలతలు ఇక్కడ కొలిచిన తర్వాత వచ్చినాయి, కరెక్టే వచ్చినాయి. మీరు చెప్పింది కూడా మాకు వాస్తవం కూడా జరుగుతున్నాయి. అదే మీకు వచ్చింది, మీరు చూసుకున్న అంజనం ప్రకారం చెప్పినవి కూడా మాకు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చికాకులు వెళ్తాయి. ఇప్పుడు మీ భార్య కూడా అంటే వాస్తవకారంగా తండ్రి కొడుకులకు. ఎందుకంటే తూర్పులో మనకు ఈ గొర్రెల షెడ్ కోసం ఏసీ రూమ్ అదికండి. ఇక్కడికి 26 ఫీట్ల లెంతులు తోటేసాడు. మనకు 30 ఫీట్లు 30 ఫీట్లు ఎందుకంటే కొడుకు చూసాం పురాలి కదా. కొడుకు అయ్యే పడదిగా సమస్య వచ్చింది. దీనిలో మీ అత్తగారు అమ్మగారితో సమస్య అదే. ఇంత వయసులో కూడా లోలి. ఎందుకంటే బంధువులతో వాయువుల మూల మన వాయుమూలం పని చేసుకుంటాం. గర్వకేంద్రంగా సేఫ్టీ ట్యాంక్ ఉండదు. అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అది పక్కన పెట్టుకుంటే బంధువులతో ఏం కాదు, కుట్ర ప్రయత్నాలు రాదు, లవ్ సంబంధించింది రాదు, చికాకుడు రాదు. అక్కడ ఉత్తరంలో డ్యామేజ్ అయింది. ఇల్లు చూస్తే మనకు 57 వచ్చిందా చెప్పినట్టు వచ్చినాయా? వచ్చింది. వాస్పకారంగా మనం వీళ్ళకు కొత్తలండి సార్కే చెప్పినాం. నాకైతే మంచిగానే అనిపిస్తుంది, నాకు సార్ చెప్పినాయని నిజంగానే జరుగుతున్నాయి. అంటే యూట్యూబ్ లో చూసుకొని యూట్యూబ్ లో చూసి సార్కి ఫోన్ చేసిన. మీ అడ్రస్ చెప్పు. మాది ఇక్కడ వచ్చేసి కందుకూరు మండల్ మన్నెగూడ విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ హరివర్ధన్ రెడ్డి. మా ఫాదర్ సురేందర్ రెడ్డి అనిత. అంటే ఇక్కడ గల్వకేరు నల్లబొందులు ఇట్లా గల్వంగా సమస్య అంతా నేను కొంత ఇంకా నేను చేసి పెట్టాలి అనిపిస్తాడు. అయితే ఇక్కడ ఆజ్ఞ కప్పు వాయు నడకలు, మీరు పడుకునేది వాయులో పడ్డారు, మనసు నిమ్మలం ఉంటుంది, నిద్ర పట్టది, ఈ వాయు బెడ్రూమ్ వేసుకున్నాం ఇట్లా వాయువులో టాయిలెట్ పోతుంది. ఏ సమస్య లీక్ ఉంది ఇట్లా మానసికంగా టెన్షన్, మనోవిష తల సంబంధించిన తలకే చేసుకోవాలి. నీకైతే ఎవరికైనా కూడా లక్షలు సర్ఫేజన్ గంటలు కొడితే మరి వెళ్తుంటే నొప్పులు ఎవరికే రాదు, భూమి మీద అంతే నిద్ర పట్టదు. మరి నా కొడుకుతో నాన్ననే నాకు మొత్తం నిద్ర పడతలేదురా, నేను ఇంట్లో ఉండలేనా అన్న. అంటే మమ్మీ నా రోజు లాగు వాస్తాయిగా తీసుకొస్తా అని అన్నాడు. ఇప్పుడు సదలు పెట్టండి, దూరం పెట్టి అక్షరాలు కూడా మనకు సెల్ నెంబర్ అంటే శివరంగంలో మీ సెల్ నెంబర్ చెప్పండి సార్. 9553273767. ఎవరికైనా కస్టమర్ బిస్కెట్ చేద్దాం, ఎందుకంటే ఫోన్ చేసి తెలుసుకోవాలి. ఆధార్లతో సాక్ష్యాలతో నిరూపణ చేసే శాస్త్రం ఇది. ఇది ఎస్ఆర్ కరెక్ట్ అయితే నమ్మిగా మీరు అందరూ అంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పినామో రక్షపేట నుండి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇక్కడికి వచ్చి కూడా నిరూపణ చేయడం జరిగింది. ఒక ఇట్లా మీ పేరు, మీ ఇంటి పేరు, ఏజీ, మీ భార్య భర్తల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క ఏదో అడ్రస్, మీరు జిల్లా కని మీ వాడ పేరు చెప్పి సాల్వ్ చేయటం. స్కానింగ్ లాంటిది ఇది. మీకు నచ్చే సర్ఫేజ్ గట్టి పేరు కొడుతాం మా పిల్లలు ఒక్కొక్కటి దానిపై దాన్ని ఒకటది మీరు చూసుకోవచ్చు. మన సూర్యునికి నా పేరు ఉంటుంటుంది, నెంబర్ ఉంటుంటుంది, చేసి మాట్లాడుకోవచ్చు. ఇలా ఫోన్ చేసుకోండి, మాట్లాడాలి మాట్లాడుకోండి. నెంబర్ సార్ ఓకే సార్.